హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చూస్తున్నాము కమర్షియల్ ప్రాపర్టీ అండి. మనకు కమర్షియల్ ల్యాండ్స్ 8 యూనిట్స్ అవైలబుల్ అయ్యండి. హైవే ఫేసింగ్, మనకు 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ చూసాం కదండి. ఇస్ ఎగ్జాక్ట్లీ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్కి మనం సెట్ బ్యాక్స్ చేయకే మనకు ఈ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి. సో మనం ఈ వీడియోని ఫుల్ వీడియోని చూద్దామండి. ఈసారి చూసారు కదండి 200 ఫీట్ రోడ్ ఫేసింగ్. మనకి ఇక్కడ డిమార్ట్ కానీ రత్నదీప్ వీళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారు కూడా. సో ఎవరు బెస్ట్గా మనం తీసుకుంటామంటే బిగ్ రెస్టారెంట్ లైక్ బిగ్గెస్ట్ 800 స్క్వేర్ యార్డ్లో ఉంది కాబట్టి మినిమం యూనిట్ సైజు. సో మనం 800 స్క్వేర్ యార్డ్ విత్ బ్యాంక్ లోన్ ఆప్షన్ అప్రూవల్లో కూడా మనకు హైవే ఫేసింగ్లో ఉన్నాయండి. సో చూశారు కదండి మనకి ఈజ్ ఇందులో విల్లా ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. ఎవరైనా రెసిడెన్షియల్గా అంటే జస్ట్ ఒక 3 to 4 మంత్స్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ యొక్క ఓవరాల్ బిలోలో మనకి ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మనకు బ్యాంక్ లోన్ ఆప్షన్ ఉంది ఇవ్వట. సో చూశారు కదండి ఈజ్ మనకు జస్ట్ కమర్షియల్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఈ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి. స్క్వేర్ యార్డ్ కేవలం విల్లా ప్లాట్ అనమాట. మీకు ప్రీమియం లగ్జరీ విల్లాస్ ఉన్నాయి, రెడీ చేసుకోవచ్చు అప్కమింగ్ నెక్స్ట్. సో ఇందులో ఏంటంటే మనకు 200 స్క్వేర్ యార్డ్, 368 అలా మనకు 2 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మినిమం 85 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రెసిడెన్షియల్ అయితే. సో కమర్షియల్ అయితే మనకు 8 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కమర్షియల్లో కూడా మనకు 800 స్క్వేర్ యార్డ్ బిగ్ సైజ్ యూనిట్స్ అంటే మంచి విశాలమైన రెస్టారెంట్స్ అండ్ సూపర్ మార్కెట్స్, ఇక స్మాల్ టైప్ మాల్ కట్టాలనుకుంటే 2-3 యూనిట్లు వేసుకొని ఒక మాల్ కూడా కట్టుకోవచ్చు అండి. ఈజ్ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ మాల్ అన్నమాట. మీకు ఓవరాల్కి ఎగ్జిట్కి బిఫోర్ 800 మీటర్స్లో మనకు ప్రైమ్ లొకేషన్లో చూసారు కదండి ఆపోజిట్లో మనకు రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో మనకు నియర్ ఈజ్ ఒక బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతుంది అప్కమింగ్. సో మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.